విశాఖ మన్యంలో వైద్యం కోసం డోలి మోత తప్పడం లేదు. ఏజెన్సీలో ఏదో ఒక చోట ఈ డోలి మోతలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వర్షాకాలంలో గిరిపుత్రులు బతుకు మరింత దయనీయంగా మారింది. ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, పాడేరు మండలం కించూరు పంచాయతీ గొడ్డలిపాడులో ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు 3 కిలోమీటర్ల దూరం డోలీలో తీసుకెళ్లారు. గర్భిణీతో మహిళకు డెలివరీ కోసం అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వాహనాలు వచ్చే పరిస్థితి ఉండటంతో దిక్కుతోచని స్థితిలో నాగమ్మ అనే మహిళను గ్రామస్తులు డోలిలో 3 కిలోమీటర్ల దూరం మోసుకు వెళ్లారు. అక్కడి నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యం అందించడంతో పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తల్లి ఓ పక్క ప్రాణం పోయేంత పురిటి నొప్పులను పంటి బిగువన అణిచి కొండల మార్గాన డోలిలో పాడేరు ఆసుపత్రికి చేరుకున్న ఆ తల్లి ఓర్పు అంత ఇంత కాదు. ఆ తల్లిని సకాలంలో ఆసుపత్రికి చేర్చిన గ్రామస్తుల సేవ ప్రశంసనీయం. ఓట్లు దండుకోవడానికి వచ్చే రాజకీయ నాయకులు మాత్రం మా పాటలు చూస్తూ పత్రికలకు ప్రకటనలు ఇస్తారు తప్ప పట్టించుకునే నాదుడు లేరంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. తీరా అంటే మాట్లాడుతుంట తీరా ఇంత ఈ కష్టంగా ఈ గోరంలోని ఈ బాధితులకి ఏదో ఒకటి కాగన్ను గ్రామంలో పేషెంట్లు అయినప్పుడు ఇక్కడ రోడ్ లేకుండా చాలా ఇబ్బంది ఉందండి. పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, ఇలా వెహికల్స్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమర్జెన్సీ అత్యవసరాల్లో అయితే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇలా రోడ్ లేని కారణంగా కాగన్ను గ్రామంలో పేషెంట్ని ఇలా మోసుకొని వెళ్ళాల్సి అవసరం వస్తుంది. ఈ యొక్క వీడియోని చూసి ఏ ఒక్క అధికారిని స్పందించాలని కాంగన్ను గ్రామస్తులు ఆశిస్తున్నాం. చూడండి సార్, ఒక్కసారైనా మా గ్రామాన్ని పట్టించేసుకోండి, మా బాధని అర్థం చేసుకోండి. ఇలా ఎంత ఎమర్జెన్సీలో అయితే చాలా ప్రాణ